మా అసోసియేషన్ సంబంధించి, మా ఎన్నికలకు సంబంధించి నాగబాబు గారి రాజీనామా మీద మీ అభిప్రాయం ఏంటి అనేది. దీంట్లో కూడా 75,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మంచి నిర్ణయం, తొందరపాటు చర్య ఏమీ చెప్పలేము, కానీ ఎక్కువ మంది సమర్థించినట్టు కనిపిస్తుంది. 61% మంది నాగబాబు గారి రాజీనామా మంచి నిర్ణయం అని చెప్పడం, అలాగే తొందరపాటు చర్య అనేది 37% మంది, కానీ ఎక్కువ మంది 61% మంది సార్ ఎక్కువ అంటే నాగబాబు గారికి సపోర్ట్ చేశారు, కానీ అక్కడ అక్కడ మాత్రం రివర్స్ అయింది సీన్ ఓటింగ్లో. అంటే అయిపోయిన తర్వాతనే కదా రాజీనామా. అవును, దాని మీద కోపంతోనే కదా. అది మెగా అభిమానుల్లో బాగా కోపం ఉంటుంది. ఇక్కడ ఇందులో ఈ అంగీకరించినటువంటి వాళ్ళలో నాకు తెలిసి రెండు రకాలు ఉంటారు అనుకుంటున్నా. ఒకటి, మెగా ఫ్యామిలీని వ్యతిరేకించే వాళ్ళకి కూడా సంతోషమే. అవును, కాబట్టి వాళ్ళు మంచి నిర్ణయం అనే పెడతారు. అభిమానులకి ఇది మంచి నిర్ణయం అనే ఏం తీసుకున్న నిర్ణయం మంచిది అనేది ఉంటుంది, కాబట్టి ఆ ఇద్దరు కూడా ఉంటుంది. ఇక కాస్త డెప్త్గా వెళ్ళేటువంటి ద్వేషం లేదా కోపం ఉన్నటువంటి వాళ్ళు తప్పు నిర్ణయం అని పెడతారు, తొందరపాటు చర్య పెడతారు అన్నమాట. దాని ప్రకారం చూస్తే కనుక ఇటు ఒకటి, చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్ అనలేదు, వాళ్ళందరూ 10 మంది దాకా హీరోలు అందరూ ఉన్నారు కాబట్టి, అందరూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మంది అయితే ఆ ఇష్యూలో బయటికి రావడాన్ని సమర్థిస్తారు. అంటే ఈ పోల్తో ఇంకొక డౌట్ వచ్చింది నాకు, అంటే ఇది కేవలం ఒక 950 మందికి సంబంధించిన ఎలక్షన్, ఇది మా వరకు మా సభ్యులే ఇది ఇందులో పాల్గొనలేదనేది నేను క్లియర్గా చెప్పలేదు. 75,000 మంది ఓట్లు వేశారంటే కాదు. ఒక ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఈ ఎన్నికల్ని మెగా అభిమానులు ఓన్ చేసేసుకున్నారా అనేది ఒక డౌట్ లేదు. అదే కదా వచ్చిన గొడవ. ఇక్కడ వైసీపీ అభిమానులు వీళ్ళు సెటైర్లు వేశారు, తెలుగుదేశం వాళ్ళు కూడా సెటైర్లు వేశారు వాళ్ళ వాళ్ళకు ఉన్న కోపాలను బట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రిపబ్లిక్ ఫంక్షన్ రోజున బాలయ్యని పుచ్చుకుని నువ్వు మా ఇది కుటుంబాలు గొప్ప ఈ అనే పదం కాదు బయటకు వచ్చి చెయ్యి అనేది, అంటే డైరెక్ట్ గా బాలయ్య అనకుండా ఆయనే కదా అనేది. ఇందులో వైసీపీ అభిమానులు ఇన్వాల్వ్మెంట్ అవసరం అంటారా? అదే అనేది ఇక్కడ బేసిక్ గా వచ్చింది ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు మెగా అభిమానులు ఓన్ చేసుకున్నారు, వైసీపీ అభిమానులు రివర్స్ అయ్యింది. మెగా అభిమానులు ముందేం పట్టుకొచ్చారు ఇది బావ అనేది, అది పట్టుకొచ్చినప్పుడు అప్పటిదాకా అది మా మాస్తంగా నవ్వుకున్నారు అందరూ. ఆ ఏంద్ర ఈ గోళ 900 ఓట్లు, ఎప్పుడైతే అది జరిగిందో అక్కడి నుంచి ఇక సీరియస్ గా పరిస్థితి మారిపోయిందని చెప్పాలా. అప్పటి నుండి ఇక రకరకాలైనటువంటి కాన్సెప్ట్లకు వెళ్ళిపోయింది, ఇక పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. అసలే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడరు, లేకపోతే ఈయన కూడా ఏం మాట్లాడేది ఏముండదు. బట్ ప్రాక్టికల్ గా వీళ్ళ మాట తీరు ఆ యాంగిల్లో ఉంటుంటుంది అనమాట. అంటే వీళ్ళల్లో వచ్చేసింది ఎప్పుడైతే వాళ్ళ అభిమానులు ఏం చేసుకుంటారో ట్రోలింగ్ రివర్స్ బిగిన్ అయింది. అప్పటిదాకా మాది మా కాస్త వాస్తవంగా ఇప్పుడైనా సరే నాకు తెలిసి మెగా ఫ్యామిలీ దాంట్లో సీరియస్ అయ్యేది ఏం లేదు. అంటే ఆయన కోపం ఉండదు నాగబాబు గారికి, అది ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ మంచి మనోజ్ మాట్లాడుకోలేదా, లేకపోతే రాజీలందరూ మాట్లాడుకోలేదు. మనకి సినిమాల్లో వచ్చేటువంటిది ఏంటంటే అసలు వాళ్ళకంటే కొసరగోళ ఎక్కువ ఉంటది, అయ్యి నడిచింది వీళ్ళిద్దరు.